సభాధ్యక్షులు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, సభకు విచ్చేసినటువంటి సోదర సోదరులు, పాత్రికేయులు అందరికీ వందనాలు, ఉద్యమ వందనాలు. ఈరోజు జేఏసీగా మీటింగ్ పెట్టినప్పుడు మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, రమ్మని మాకు ఎవరు చెప్పలేదు. అయినా తెలంగాణ బిడ్డల 1969లో తెలంగాణ ఉద్యమంలో 15 రోజులు జైల్లో ఉన్నా, ఈరోజు హైదరాబాద్ లో నేషనల్ మజ్దూర్యూనియన్కు హైదరాబాద్ రీజనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 50% అబో నేషనల్ మజ్దూర్యూనియన్కు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, రాష్ట్ర నాయకులు, డివిజన్ నాయకులు, జోనల్ నాయకులు అందరు ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈరోజు మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డను ఆంధ్ర వాళ్ళ కబంద హస్తాల నుంచి విముక్తి చేయవలసిన అవసరం ఈరోజు ఉన్నది. కాబట్టి మేమందరము ఐకమత్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ఒక మాట మీద ఒక బాట నడవాలా. కోనండ రామ్ గారి యొక్క నాయకత్వంలో జేఏసీగా వివిధ జేఏసీలుగా ఏర్పడుతున్న సందర్భంలో ఆర్టీసీలో కూడా జేఏసీ లేని జేఏసీని ఈరోజు నిజమైన జేఏసీగా మనం సృష్టించాలనే ఉద్దేశం నుంచి ఉన్నా, కట్టుబాట్లు ఉన్నా, మా యూనియన్ యొక్క కట్టుబాట్లు ఉన్నా, ఈరోజు జనరల్ సెక్రటరీ మణిముద్ గారిని మేము అడిగాము, నిన్న అడిగాము, మొన్న అడిగాము, మాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మా బాధ్యతగా మేము భావించి దీనికి రావాలా, పోవాలా, జైలు రావాలా, లేకపోతే మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతామని ఆ ఉద్దేశం నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా మాకు అభ్యర్థన చేయలేదు, పోవాలని లేదు, దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది ఆయన. కాబట్టి ఏదైతే మన రంగారెడ్డి రీజనల్ టైగర్ ఈఎల్వి గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాయకత్వంలో మా రాష్ట్ర నాయకులు ఇక్కడ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సుధాకర్ ఉన్నారు, అనేక మంది నాయకులు, రాష్ట్ర నాయకులు యాదయ్య గారు ఉన్నారు, అనేక మంది రాష్ట్ర నాయకులతో పాటు రావడం జరిగింది. అయితే ముక్తసరిగా 2 నిమిషాలు మాట్లాడి చెప్తారు కాబట్టి అనేక ఉద్యమాలు మేము పాల్గొన్నాము. 1969లో దెబ్బతిన్నాము, పోలీస్ లాఠీచార్జ్ తిన్నాము, అన్ని చేసినాము. కానీ ఈరోజు మనమంతా మన యూనియన్లకు అతీతంగా మన ఐకమత్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనకు ఉన్న అనేక సందర్భాల్లో విద్యార్థుల మీద గమనీయం జరుగుతున్న యూనివర్సిటీలో మన విద్యార్థులను లాఠీచార్జ్ చేసినప్పుడు, వాళ్ళ మీద దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి హాస్పిటల్లో తీసుకుపోయిన సందర్భాల్లో, కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్న సందర్భాల్లో కూడా, ఆయన సందర్భంలో కూడా కేసీగా పిలుపు వచ్చింది, రండి రోడ్ల మీదకి రండి, రాస్తా రోడ్లు నిర్వహించాలని పిలుపు వచ్చినప్పుడు మేము కూడా